గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అయినా అనవసర ఖర్చులు చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు పాలక మండలి. కొన్ని వాటికైతే వందలు వేల రూపాయలు అయిపోయేదానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా దసరా టైంలో గ్రేటర్ పరిధిలోని ప్రధాన జంక్షన్లలో ప్లాస్టిక్ బతుకమ్మలను ఏర్పాటు చేసింది బల్దియా. అయితే వాటిని చూస్తే మామూలుగా 500 మహా అయితే 1000 రూపాయలకు మించి ఉండదని అంటారు. అయితే బల్దియా అధికారులు మాత్రం ఒక్కోదానికి ఏకంగా 14,500 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇక రోడ్లను క్లీన్ చేసే స్వీపింగ్ మిషన్లకు ఏటా కోట్ల రూపాయలు చెల్లిస్తోంది బల్దియా. వాస్తవానికి ఒక్కో స్వీపింగ్ మిషన్ను సొంతంగా కొంటే 50-60 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఆ మిషన్ రెంటే 1,20,00,000 చెల్లిస్తోంది బల్దియా. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 18 స్వీపింగ్ మిషన్లను రెంటుకు తీసుకుంది జిహెచ్ఎంసీ. వీటికి ఏటా 23 కోట్లను అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఇవే కాకుండా జిహెచ్ఎంసీకి సొంతంగా 18 స్వీపింగ్ మిషన్లున్నాయి. మరికొన్ని మినీ స్వీపింగ్ మిషన్లను కూడా తొలగించి ప్రైవేటు వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు శానిటేషన్ అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ ప్రైవేట్ చేతిలోకి వెళ్తే ఏడాదికి 60-70 కోట్ల రూపాయలు కేవలం స్వీపింగ్ మిషన్లకు అద్దెనే కట్టాలి. ఇంత ఖర్చు చేయడం కన్నా ఒకేసారి స్వీపింగ్ మిషన్లను కొనుగోలు చేస్తే ప్రజాధనం చాలా వరకు సేవ్ అవుతుంది. కానీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేందుకే అధికారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక గ్రేటర్ సిటీలో రోడ్లతో పాటు బస్తీలు కాలనీలను క్లీన్ చేసే శానిటేషన్ కార్మికులకు అందించే సేఫ్టీ కిట్ల కొనుగోలులోనూ అధికారుల తీరుపై విమర్శలొస్తున్నాయి. కార్మికుల పేరుతో దోపిడీకి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. కార్మికులకు ఇచ్చే సబ్బులు, కొబ్బరి నూనె, బూట్లు, చెప్పుల విషయంలోనూ పెద్ద ఎత్తున శానిటేషన్ విభాగం జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. సిబ్బందికి ఇచ్చే వస్తువుల కాంట్రాక్టర్లకు బల్దియా చెల్లిస్తోన్న ధరకు మార్కెట్లో ఆ వస్తువుల ధరకు భారీ తేడాలున్నాయని అంటున్నారు. జిహెచ్ఎంసీ 3 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి స్థాయిలో సేఫ్టీ కిట్స్ కూడా పంపిణీ చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం కార్మికులు ఆందోళనకు దిగడంతో వెంటనే టెండర్లు పిలిచారు అధికారులు. 2019-2022 ఆర్థిక సంవత్సరాలకు కలిపి 3 ఏళ్ల కోటాను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం 3 ఏళ్లకు కలిపి 5,000 మందికి సేఫ్టీ కిట్లు కొంటే 6.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 3 ఏళ్లకు గాను ఒక్కో కార్మికుడికి 4 లీటర్ల కొబ్బరి నూనె, 72 సబ్బులు, 3 జతల చెప్పులు, 3 జతల బూట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిపై కూడా అధికారులు 3 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి బల్దియాలో కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్టు పరిస్థితి తయారైందని విమర్శిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.